సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి నడిస్తే ఏర్పడిన గుహ ఇది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అంటే, ఈ గుహకు 1000 సంవత్సరాల నుండి ఒక పాము కాపలాగా ఉంది అని ఇక్కడ నిత్యం పూజలు చేసే పూజారి గారు, అలాగే దగ్గరలో ఉన్న ఊరి ప్రజలు చెబుతున్నారు. మీరు అనుకోవచ్చు 1000 సంవత్సరాల నుంచి ఒక పాము బ్రతుకుతుందా అని. నేను అలాగే అనుకున్నాను. కానీ పూజారి గారు చెప్పిన మాట ఏమిటి అంటే, ఒకవేళ ఈ దేవాలయంలో ఏదైనా వస్తువు దొంగిలించి తీసుకొని వెళ్తే మాత్రం మరుక్షణమే దొంగిలించిన వారి ఇంట్లో ఒక నాగసర్పం దర్శనమిస్తుంది అని చెప్పారు. 1000 సంవత్సరాల నుండి ఈ గుహలో ఒకే పాము కనపడుతుందంట. అలాగే ఈ గుహలో మాంసాహారం తిని పొరపాటున వెళ్తే నాగసర్పం గుహలోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. చాలా నిష్టగా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని రావాలి. గుహలో నాగసర్పం ఉంది అనడానికి కొన్ని ఆనవాళ్లు కూడా మనకు కనిపిస్తాయి. ఈ గుహకు సంబంధించిన ఫుల్ వీడియో చూడాలనుకుంటే కామెంట్ బాక్స్లో ఉంది, తప్పకుండా చూడండి.